హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్. నేను మీ కవితారామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి మా వారి బర్త్డే స్పెషల్ అండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మా వారికి మీరందరూ బ్లెస్ చేసి విష్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 5 o'clock, గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. అది మేము ఫస్ట్ ప్రొద్దున్నే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత తర్వాత ఇలా జర్నీ చేసి గాంధారి మైసమ్మ టెంపుల్కి వచ్చేసాము. గాంధారి కిలా, గాంధారి టెంపుల్, గాంధారి వనం ఉంటాయండి ఇక్కడ. మేమైతే గాంధారి వనంలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. గాంధారి వనంలో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చాలా చాలా బాగా అనిపించింది. గాంధారి వనంలో అందరూ ఈసారి కార్తీక మాసం లాస్ట్ ఎండ్ అవుతుంది కదా, చాలామంది క్రౌడ్ ఉన్నారండి. ఇక్కడైతే చాలా చాలా మంది ఫ్యామిలీస్ తోటి పిక్నిక్ అని వచ్చేసారు. అందులో మేము కూడా ఒకరు అయ్యామన్నమాట. కార్తీక మాస వనభోజనాలు, మా వారి బర్త్డే రెండు ఒకేసారి సెలబ్రేట్ చేసేసుకున్నామండి మేమైతే. ఇలా కార్తీక మాసంలో గాంధారి వనంలో మా వారి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చక్కగా హ్యాపీ హ్యాపీగా కేక్ కటింగ్ అయిపోయింది. ఇలా సింగరేణిలో ప్రతి ఒక్క అకేషన్ని మేము పెద్ద పండుగలా చేసుకోవడం మాకు అనవాయితీ అన్నమాట. ఇలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంతా చక్కగా పూర్తయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా భోజనాల టైం స్టార్ట్ అయ్యింది. ఇంకా పిల్లలు పెద్దలు అందరం మేము ఒకేసారి ఇలా కలిసి కూర్చొని చక్కగా హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేసాము.
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా అనే పాట గుర్తొచ్చింది. ఈ వంటలన్నీ చూస్తే ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ చేసుకొని చక్కగా రుచి చూస్తూ అవి టేస్ట్ని ఆస్వాదిస్తూ పిల్లలంతా నేను పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశాము. ఇవి ఈ ఐటమ్స్ కూడా ఏ పార్టీస్లో అయినా ఎక్కడైనా సరే ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు వేస్ట్ చేయకండి. ఫుడ్ లేని వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. ఫుడ్ని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరేమంటారో చెప్పండి, మీరేమంటారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా పార్టీస్ చేసుకొని అందరూ కలిసి ఒక చోట కలిసి భోజనం చేస్తే ఎంత హాయిగా ఆనందంగా అనిపిస్తుంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా పిల్లలు బాల్ గేమ్ ఆడుకున్నారు, కాసేపు షటిల్ ఆడుకున్నారు, కాసేపు అన్ని గేమ్స్ ఆడుకుంటూ ఫుల్ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. మరి పెద్దలు కూడా ఎంజాయ్ చేశాము. ఇలా పిల్లలు అవుట్డోర్ గేమ్స్లో మునిగి తేలిపోయారు. ఇంకా అన్నీ పిల్లలే ఆడుతున్నారు అనుకోకండి, పెద్దవాళ్ళు కూడా అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ కూడా చెస్ లాంటివి ఇలా చూస్తూ ఉన్నారు కదా మా వారు, ఇంకా చెస్ ఆడుతూ ఉన్నారు. చాలా బాగా చాలా కాన్సన్ట్రేషన్తో ఆడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడైతే ఏమి నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ లాగా చెస్ అయితే ఇక్కడ ఆడుకున్నారు కాసేపు. ఇంకా పిల్లలకు మట్టిలో ఆడడం అంటే చెప్పలేనంత ఇష్టం కదండి. ఆ ఇష్టాన్ని అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్గా ఆడుకున్నారు చాలాసేపు. ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇలా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపు హ్యాపీగా చక్కగా ఆడుకునడంలో నిమగ్నమైపోయారు. వాళ్ళు ఆడుకున్న అంతసేపు ఆడుకున్న తర్వాత మేమేంటంటే పెద్దవాళ్ళకి గేమ్ ప్లాన్ చేసుకున్నాము. ఇలా తంబోలా గేమ్ ఆడుకుంటున్నాము. తంబోలా గేమ్ ఎంతో ఫన్గా ఎంజాయ్గా పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు మరి ఈ గేమ్ని. నెక్స్ట్ కపుల్ గేమ్ అన్నమాట. కపుల్ గేమ్లో ఇద్దరు కపుల్లో ఒకరు కళ్ళకు గంతులు కట్టుకోవాలి, మిగతా వాళ్ళు ఏంటంటే డైరెక్షన్ చేయాలన్నమాట. ఇలాగ గేమ్ స్టార్ట్ అయ్యింది. మా వారికి కళ్ళకు గంతులు కట్టుకున్నారు. నెక్స్ట్ నేనేంటంటే డైరెక్షన్ చేస్తున్నానమాట. అక్కడ టాయ్స్ ఉన్నాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసి పిక్ చేసి ఇవ్వాలి. ఒక 1 మినిట్లో ఎవరైతే ఎన్ని పిక్ చేయగలుగుతారో వాళ్ళు విన్నర్ అన్నమాట. ఇంకా మనం డైరెక్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కానీ గేమ్ అంటే ఎవరికైనా యాక్చువల్లీ టైం టెన్షన్కి కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఎట్ ఎ టైం ఫన్గా కూడా ఉంటుంది. అలా గేమ్ అయితే హ్యాపీగా అయిపోయింది. నేను డైరెక్షన్స్ చేస్తూ మా వారు ఆడడం చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ గేమ్ అయితే వెరీ వెరీ ఫన్నీ గేమ్ అన్నమాట. వావ్ దా 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 వా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పిల్లల్ని ఎప్పుడు ఏసీ రూమ్లోనే నిర్బంధించకుండా ఇలా ఒక్కొక్కసారి అకేషనల్లీ అయినా కనీసం ఇలా పిల్లల్ని వాళ్ళకు నచ్చిన గేమ్స్ చక్కగా అవుట్డోర్లో ఇలా ఆడుకొనిస్తే ఎంత హ్యాపీగా ఫన్గా ఫీల్ అవుతారో మీరే చూడండి మరి వాళ్ళని. ఇలా మట్టిలో ఆడడం వల్ల వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ పెరగడమే కాకుండా ఫుల్ ఎనర్జీతో యాక్టివ్గా హ్యాపీగా ఉంటారు. మరి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి.
నెక్స్ట్ పిల్లలు పెద్దలు అందరం కలిసి పాసింగ్ ద బాల్ గేమ్ ఆడాము. ఆ గేమ్ ఏంటంటే అందరూ ఇలా బాల్ని పాస్ చేస్తూ ఉండాలి ఒకరి తర్వాత ఒకరు. తర్వాత ఎవరి దగ్గర అయితే మ్యూజిక్ స్టాప్ అవుతుందో అప్పుడు స్టాప్ అవ్వాలి. స్లిప్ రాస్తాము. స్లిప్లో ఏంటంటే ఏది వస్తే అది సెల్ఫ్ అవుట్, లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్, నాట్ అవుట్ అని స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ బట్టి అవుట్ అన్నమాట. సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా మాకు సపోర్ట్ చేయబట్టి మా వీడియోస్ ఇంకా రన్ అవుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్, మీరు చేసే ప్రతి ఒక్క లైక్, షేర్, కామెంట్ ప్రతి ఒక్కటి మాకు ఎంతో ఇంపార్టెంట్. అది కాకుండా మీరు అలా చేయడం వల్ల మాకు అది బూస్టప్గా మారుతూ ఉంటుంది. ప్లీజ్ దానికోసం అలా చేయమని ప్రతి ఒక్క యూట్యూబర్ అడుగుతూ ఉంటారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవ్వండి మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ విశేషాలు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి. Thank you for watching.